అండి నా హర్రర్ జర్నీలు. ఇక ఇవాల్టి మన స్పైన్ చిల్లింగ్ అండ్ టెర్రిఫైయింగ్ కథని వినాలి అని అంటే ముందుగా అలాగే మన కథ అంటే అనుభవాన్ని కథగా చెప్తున్నారు పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారు. ఇక అది వినటానికంటే ముందుగా ఈ ఎక్స్పీరియన్స్ని లైక్ చేసేయండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. మేమందరం హ్యాపీగా మా ఫ్యామిలీస్తో పాటు వచ్చేసాం. ముందు సిజ్జు వచ్చేసింది. అవును. అందరికీ నమస్కారం. ఇది ఇంకా భయంకరమైన సంఘటన అండి. ఇది నాకు జరిగిన సంఘటన, నేను ఎదుర్కొన్న సంఘటన, నాకు జరిగిన సంఘటన. బహుశా సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూసుండరు. ఇది ఎప్పుడు అని అంటే 2017 సంవత్సరంలో ఒరిస్సాలోని గోలంత్రి దగ్గర జరిగిందండి. ఇక్కడ జరిగిన మరొక సంఘటనే నేను కొరింధి పేరుతో ఆడియో స్టోరీ కూడా రిలీజ్ చేశాము ఆ రోజు. ఒక ఈ మధ్యకాలంలో కొరింధి చూశాడా ఇక అంతే అన్న పేరుతో మన ఛానల్లో అవైలబుల్ ఉంది, తప్పకుండా చూడండి, వినండి. అలాగే అది ఆడియో స్టోరీ అండి, ఇది నేను డైరెక్ట్గా మీకు షేర్ చేస్తున్నటువంటి విషయం. మేము గోలంత్రి వెళ్ళామండి ఒక ముఖ్యమైనటువంటి పని మీద. అక్కడ ఏంటంటే అక్కడ ఇంట్లో శ్మశానాలు ఉంటాయండి కొన్ని చోట్ల. కుటుంబస్తులు ఎవరైనా చనిపోతే, కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళని ఎక్కడో కాదండి ఇంటి ముంగిట్లో పాతి పెడతారండి. వాళ్ళ ఇంటి ముంగిట్లో వాకిట్లో పాతి పెడతారు. అంటే వాళ్ళ ఆ ఊర్లో ఉన్న ఒక కల్చర్ అండి. అంటే ఆ ఊరిలో ఉన్న ఒక తెగ తాలూక అలవాటు అన్నమాట. అది నేను ఎక్కడ చూడలేదు. అలాగా చేస్తే కనుక ఆత్మలు అక్కడ ఉంటాయా అని చూడడానికి వెళ్ళడానికి ప్రయత్నించాము. ప్రయత్నించినప్పుడు నాకు ఎదురైనటువంటి సంఘటన అండి ఇది. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అసలు కరెక్ట్గా చెప్పాలంటే మేము కారులో బయలుదేరామండి. కారులో బయలుదేరాము, ముగ్గురం బయలుదేరాము. ఈ దెయ్యాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నానండి, ఒక జాతి ఉంది. బయలుదేరి కొంత దూరం వెళ్ళాము. అక్కడేవో మధ్యలో రిఫ్రెష్మెంట్స్ అవి తీసుకుని ఇంకో ఒరిస్సా బోర్డర్స్లోకి వెళ్ళిపోయాం. అలా ఊళ్ళు దాటి వెళ్ళిపోతున్నాం. గంజాం డిస్ట్రిక్ట్ వచ్చిందండి. గంజాం డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత గోలంత్రి, అక్కడ సిద్ధభైరవి టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ మాకు మా టార్గెట్ ఆ ఆలయం కాదు, అంటే అక్కడికి వెళ్ళాలని ఏమీ అనుకోలేదు. ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం, ఈ విలేజ్కి వెళ్దాం అనుకున్నాం. విలేజ్ పేరు నేను చెప్పినాం, వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే కొన్ని పేర్లు కొందరు చెప్పడానికి, తెలియచేయడానికి ఇష్టపడరండి. అందుకని అందరినీ ఇందులోకి లాగటం మంచిది కాదు కాబట్టి నేను విలేజ్ల గురించి, కొన్ని హాస్పిటల్స్ గురించి చెప్పడం లేదు. అయితే ఆ రోజు గంజాంలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ గోలంత్రి అన్నమాట. ఆ గోలంత్రికి ముందర గంజాంలోకి వెళ్తూ, అంటే ఎంటర్ అవుతూ ఉండగా ఎండ బాగా ఎక్కువగా ఉంది, మబ్బుగా కూడా ఉంది ఆ రోజు. అటువంటి సమయంలో మేము యూర్నల్స్కి ఆగామండి. యూజువల్గా మేము ఎప్పుడైనా సరే లాంగ్ జర్నీస్ వెళ్తున్నప్పుడు ఎవరికైనా అవసరాలు వస్తూ ఉంటాయి కదా, అటువంటి దానికి మేము పెట్రోల్ బంక్స్ ఎంచుకుంటాం. పెట్రోల్ బంక్స్ దగ్గర యూర్నల్స్ ఉంటాయి, రిఫ్రెష్మెంట్స్ తిరిగే ఉంటాయి. ఈ మధ్యకాలంలో హైవేస్ చాలా బాగున్నాయి, అలాంటి చోట ఆగుతూ ఉంటాం. ఆగి అక్కడ కాస్త మొహం కడుక్కొని మళ్ళీ పోతూ ఉంటాం. అలాగే అక్కడ ఆగామండి. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగుదాం అనుకున్నాము, పొరపాటున దాటేసింది. దాటిన తర్వాత మన ఆంధ్రాలలాగా చీటికి మాటికి ఏమీ దొరకవు ఒరిస్సాలో. ఇది మాత్రం నిజం. మన ఆంధ్ర అయితే స్వర్గం, నిజంగా చెప్పాలంటే. ఆంధ్రాలో హైవేస్ చాలా బాగుంటాయండి, పగలైనా రాత్రి అయినా చాలా బాగుంటాయి. అంత త్వరగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే మనం ఆగొచ్చు, చక్కగా రిఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు. మళ్ళీ మిడ్ నైట్ ఆగినా సరే గ్యారంటీ ఉంటుంది, దట్ ఈజ్ ఆంధ్ర. అదే కానీ మేము వెళ్ళింది ఒరిస్సా. ఒక దగ్గర పెట్రోల్ బంక్ దాటేసాం. దాటేసిన తర్వాత మళ్ళీ రావాలంటే ఎప్పుడో తెలియదు. ఈలోపు మాకు యూర్నల్ అవసరం వచ్చిందండి. యూర్నల్ అవసరం వస్తేను అక్కడ ఎక్కడో దగ్గర చూసుకుని బాగా గుబురు చెట్లు ఉన్న చోట ఆపమని అనుకున్నాం, ఆపుదామని అనుకున్నాం అందరం కూడా. ఇద్దరం లేడీస్ ఉన్నాము, ఇద్దరు జెంట్స్ ఉన్నారు. ఒకరు డ్రైవర్ ఉన్నాం, ఒకరు మా వాళ్ళు ఉన్నాం. ఉంటే అక్కడ ఆగాము. ఆగితే ఒక్కొక్కళ్ళు వెళ్ళొద్దామని నిర్ణయించుకున్నాం, ముందు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అట్లా. అలాగ వెళ్ళారు, అయిపోయింది. ఆ తర్వాత నేను బయలుదేరాను. నేను
ఎక్కడికి వెళ్ళినా సరే ప్యాంటు షర్టు తప్పించి నేను ఇంకేది వేసుకోను. ప్యాంటు షర్టు షూ కన్వీనియంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అదే డ్రెస్ వేసుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా. జీన్స్ లేదా కాటన్స్ ప్యాంటు, తర్వాత షూ, గ్లవ్స్ కంపల్సరీగా వేసుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా అదే. అలాగ వెళుతూ అక్కడికి లోపలికి వెళ్ళి యూరినల్స్ కోసం అని వెళ్ళానండి. వెళ్ళి చాలా దూరంగా కొంచెం దూరంగా వెళ్ళాను నేను. కొంచెం దూరంగా వెళ్ళి దట్టమైన నల్లతమ్మ చెట్లు ఉన్నాయి ఆ ఏరియా అంతా. అది నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది, ఎందుకంటే ఒక 2-3 ఎకరాల దాకా నల్లతమ్మ చెట్లే కనబడుతున్నాయి, ఇంకేం లేవు. ఎవరో వేసి పెంచినట్టుగా ఉన్నాయి అవి, ఏడో ఒరిసా అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. అలాగా ఏదో దారి పక్కన 1-6 కనబడతాయి కానీ మరీ అన్ని ఎకరాలు కనబడతాయి, వింతగా ఉంది అనుకున్నాను. ఆ లోపలికి వెళ్ళాను అన్నమాట. ఆ లోపలికి వెళ్ళి ఇదంతా నల్లతమ్మ చెట్లు భలే ఉంది, మా గురుగారి సాంగ్ కూడా ఉంది బాలుగారిది, నల్లతమ్మ నీడల్లో అన్నట్టు నేను కూడా నల్లతమ్మ నీడల్లోకి వచ్చాను అనుకుని నాలో నేను ఏమిటో మాట్లాడుకుంటున్నాను అలా అనుకున్నాను. అనుకుని ఊహించుకుంటూ అక్కడికి వెళ్ళాను. వెళ్ళి నేను యూరినల్స్ కోసం ఒక ప్లేస్ ఎంచుకొని నా పని నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత లేచి బట్టలు వేసుకుంటున్నానండి. ఇది ఈ ప్యాంట్ వేసుకుంటున్నాను, ప్యాంట్ వేసుకుని జిప్ పెట్టుకుని ఇవన్నీ తయారు చేసుకుంటున్నాను, అన్నీ పెట్టుకుంటున్నాను. పెట్టుకుంటూ ఉంటే కరెక్ట్గా అక్కడి నుంచి నాకు కదిలి వెనక్కి తిరగబోయానండి. వెనక్కి తిరగబోతుంటే కదలలేకపోయాను. ఎందుకు కదలలేకపోయాను, ఏమైంది ఇందులో, కాలుగట్ర దిగబడిపోయిందా ఏంటి, షూ కదా తెలియదు కదండి, కాలుగట్ర దిగబడిపోయిందా ఏంటి అని అనుకొని చూస్తే ఆ పక్కన ఉన్న భూమిలో నుంచి ఒక భయానకమైనటువంటి ఒక చెయ్య బాబోయ్ నా కాలుని కాఫ్ మజిల్స్ దగ్గర ఇలా పట్టుకొని ఉంది, ఇలాగా ఇలా పట్టుకొని ఉంది, ఇలాగా అంటే ఇలా పట్టుకొని ఉందన్నమాట. ఇది కాలు అయితే, ఇది కాఫ్ మజిల్ అయితే ఇలా పట్టుకొని ఉంది. అది భూమిలోంచి ఇలా వచ్చి ఉంది. ఇంతింత గోల్డ్ ఉన్నాయి, ఇంతింత గోల్డు నల్లగా కాలిపోయినట్టుగా ఉన్న చెయ్య కాళ్ళకి గట్టిగా పట్టుకొని ఉంది. అక్కడి నుంచి ఇంచి కూడా కదలలేకపోతున్నాను నేను, మాట్లాడాలంటే పిలవలేకపోతున్నాను. తర్వాత అప్పుడు నాకు అర్థమైందనమాట, అర్రే నేను తప్పు చేసేసాను, ఎవరినైనా కూడా తెచ్చుకోవాల్సింది, అంత లోపలికి వచ్చేసాను, నా కేక కూడా వీళ్ళకి వినిపించవు అని అనుకుని గట్టిగా పిలుద్దాం అనుకుంటున్నాను, నేను పిలవలేకపోతున్నాను. ఆ చెయ్యి ఇక్కడ ఒకటి పట్టుకుంది, ఇంకో చెయ్యి ఇటు నుంచి అటు పట్టుకుంది, ఇటు నుంచి ఒక గ్రిప్, ఇటు నుంచి ఆ రెండు గ్రిప్స్లో ఇలా పట్టుకున్నది కాలు కదలట్లేదు. ఎంత గట్టిగా పిలిచానో పిలిచినా వాళ్ళకి వినపడలేదు. అందుకే నేను నాదే తప్పు లోపలికి వచ్చాను. కొంచెం ఇది ఇంట్లోంచి ఎలా బయటపడ్డాను రా దేవుడా అనుకుని ఒకసారి ఆలోచించి చేతిని జాగ్రత్తగా చూశాను. చూసిన తర్వాత ఇందులోంచి నేను బయటపడాలి అంటే ఖచ్చితంగా ఇవి నన్ను వదలాలి అంతే కదా, ఇది లాభం లేదని చెప్పి నల్లతమ్మ చెట్టు ఉంది ముళ్ళు అవి కొన్ని గట్టిగా పట్టుకొని పైకి జంప్ చేద్దామన్నా కుదరదు, గట్టిగా పట్టుకొని మీదకి ఇలా లేదన్నా ముళ్ళు ఉంటాయి, ఏంటి ఇలా ఇరుక్కున్నాను నేను అనేసి కాలు విదిలించుకునే ప్రయత్నం చేశాను. కదలట్లేదు, కదలకపోతుంటే అక్కడ నాకు సంబంధించి నాకు తెలిసిన నా గురువుని స్మరించుకున్నా. స్మరించుకొని గురువుని పదే పదే ప్రార్థిస్తూ ఉన్నా హెల్ప్ చేయమని, పదే పదే ప్రార్థిస్తూ ఉన్నా. అప్పుడు కొంచెం పట్టు వదిలేయింది, వదిలేయిన తర్వాత నా గొంతు కొంచెం కదిలింది. ఆ తర్వాత కొన్ని మంత్రాలు ప్రే చేసుకుంటూ ఉన్నా కంటిన్యూస్గా. నేను రావట్లేదని వీళ్ళు అరుస్తున్నారు, ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అరుస్తున్నారు. వాళ్ళ అరుపులు నాకు వినిపిస్తున్నాయి. నేను మాట్లాడదామంటే నాకు గొంతు రావట్లేదు. ఈ మంత్ర జపం చేసుకుంటూ దానివైపు చూస్తున్నాను. మంత్ర జపం చేసుకుంటూ ఉంటే కొంతసేపటికి ఒక చెయ్యి వదిలేసింది, సగం కంఠం విడింది. విడిన తర్వాత నేను ఇక్కడ ఉన్నా అని గట్టిగా అరిచాను. నేను గట్టిగా అరిచేటప్పటికి వాళ్ళు పరుగున వస్తున్నారు, అడుగులు చెప్పుడు వినపడుతోంది. కొంతసేపు అయిన తర్వాత నేను మంత్రజపం చేసుకున్న కళ్ళు మూసుకొని ఆ రెండో చెయ్యి కూడా వదిలేసింది. ఎప్పుడు వదిలింది, నాతో పాటు వచ్చిన అతను ఏమైంది అని ఇలా తట్టాడు అనమాట. తట్టేసరికి అది వదిలేసింది. వదిలేసిన తర్వాత నేను పడిపోతున్నాను పట్టుకో అని చెప్పాను. నేను పడిపోతున్నాను పట్టుకో అంటే గబుక్కు నిద్ర చెర చేయి పట్టుకున్నారు. పట్టుకుని ఏమైంది పెద్ద వార్త కదా మరి, గబగబా నన్ను నేర్చుకొని కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాం ఆ అంచు మీద అనమాట, గడ్డ రోడ్డు అంచు మీద కూర్చున్నాం. ఏమైంది అని అంటే ఏమీ లేదు,
ఒకసారి ఫ్యాంటు బయటికి తీయాలి, పైకి తీయాలి, పైకి రావు కదా, కొన్ని ఫ్యాంట్లు పైకి రావు, అదొక సదుపాయం ఉంటుంది ఫ్యాంట్లలో పైకి రావు. ఇది నేను విప్పే అవకాశం అక్కడ లేదు, అందుకని ఇక్కడ ఎలా ఉందో నేను చూసుకోవాలనుకుంటున్నాను, మండిపోతున్నా అది లోపల అన్నాను నేను. ఏమైంది అంటే తర్వాత చెప్తాను, ముందు బండిలోకి ఎక్కేద్దాం పదండి అని చెప్పేసి కారులోకి ఎక్కేసాం. తిరిగి కారులోకి ఎక్కేసిన తర్వాత లెగ్గింగ్స్ అయితే వెనక్కి మడత పెట్టేయచ్చు, ఇది లెగ్గింగ్ కాదు ఫ్యాంట్ కాబట్టి రాదు, ఇంక ఇది ఏదైతే అదే అవనిలే ఏదైతే అదే అవని అనేసి అనుకున్నానో అనుకుని బండి ఎక్కి కూర్చున్నా. మండిపోతున్నది సలుపు తీపు పోటు మంట కాలు మండిపోతున్నది. బయటకు వచ్చాను, బయటకు వచ్చి కారులో కూర్చున్నాము, వాటర్ తాగాను, అలాగ 3 బాటిల్స్ నీళ్ళు తాగేశాం. తాగేసిన తర్వాత అప్పుడు మెల్లిగా ఇక్కడ కూర్చుని ఉన్నాను కాబట్టి ఈ బటన్స్ లూజ్ చేసి దీన్ని పైకి లాగా, ఫ్యాంట్ని అలా మెల్లిగా పైకి లాగాను. నేను టైట్ ఫిట్లు వేసుకోను, పైకి లాగాను. పైకి లాగితే మొదట చెయ్యి పట్టుకున్నంతది ముందు బయటకు వచ్చింది, మొత్తం కాలిపోయినట్టు అయిపోయి చర్మం అంతా రేగిపోయి చిట్లిపోయి కాలిపోయినట్టుగా ఉంది. అక్కడ ఇలా ఇలా పట్టుకున్న 4 వేళ్ళు ఇలాగా, అంటే డెమానిక్ ఫోర్స్ అన్నమాట, ఏదో భూతం అది పట్టుకున్నది. ఆ డెమానిక్ ఫోర్స్ అయితేనే 4 లైన్స్ వస్తాయి. ఇలా పట్టుకుని ఉందన్నమాట, ఇలా పట్టుకుని ఉంటే చూశాను, చూసి ఓహో ఇదే పరిస్థితి అయితే ఇది నయమైపోతుందిలే అనుకుని మళ్ళీ కిందకి దించేసి ఏమైంది అని అడిగితే అప్పుడు మా వాళ్ళకి చెప్పా, ఇలాగ అయింది రా పరిస్థితి అని. అంటే అమ్మ గురు కనీసం చెప్పవా అంతలాగా అర అయితే అరవ్వా అంటే, అరవడానికి నాకు నోరు పెగిలితే కదా, నాకు నోరు పెగలలేదు, నేను ఎప్పుడు ఇలాంటిది చూడలేదు సినిమాల్లో తప్ప అంటే. అప్పుడు ఇంకొక డ్రైవర్ అన్నాడనమాట, వచ్చిన అతను ఆ డ్రైవర్ అన్నాడనమాట, బహుశా అది ఎవరైనా క్షుద్ర పూజలు చేసిన వాడి సమాధి అయ్యి ఉంటుందండి, అక్కడ మీరు బాస్ పోసారు కాబట్టి వాడు కోపంతో అలా పట్టుకుని ఉంటాడు మిమ్మల్ని, ఈ దెబ్బ తగ్గడానికి మీకు 7 డేస్ పడుతుంది అన్నాడు. పట్టని మరేం చేస్తాం, నాకు మాత్రం తెలిసి అంటే అసలు అంత మంత్రగాడి సమాధి అయితే అక్కడే రాయో గడిది గుడ్డో ఏదో గులకో పెట్టాలి కదా, పెట్టకపోతే ఆవిడికి తెలుస్తుంది. నల్లతమ్మ చెట్టుకి అంత సమాధి కట్టించుకున్నాడు వాడరా అసలైన మాంత్రికుడు అంటే అని అనుకున్నాం, నవ్వులాటకు అనుకున్నాం. కానీ ఆ రోజు అయిన గాయం 15 రోజుల వరకు కనీసం మానుపట్టలే, నాకు అన్నాళ్ళు ఎప్పుడు ఉండవు, మానుపట్టలే. మానుపట్టకపోతే నేనేం పట్టించుకోలేదు దానికి. ఇంటికి వెళ్ళగానే ఉప్పుని మంత్రించి మొత్తం గాయానికి రాసేసాను, రాసేస్తే భగ్గు ఆ మంటకి శుభ్రంగా ఒక టవల్ తీసి చుట్టేసి నా పనులు నేను చేసుకునేదాన్ని, ఉప్పేదానికి మందు ఆ ఉప్పుతోటే మొత్తం అంతా చేసుకుని. ఇంతకీ అదే గాయంతో మేము వెళ్ళి ఆ ఇంటి ముంగట శవాలని పాతి పెట్టుకునే వాళ్ళంతా కలిసి మాట్లాడి వచ్చాం. దీనికి సంబంధించిన మరొక హారిఫయింగ్ ఇన్సిడెంట్ ఉంది, అది ఇంకోసారి చెప్తాను ఆ ట్రిప్లోనే, ఇంకోసారి చెప్తాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం సినిమాల్లోనే చూడగలమండి, లేకపోతే నేను కూడా ఊహించలేదు. చెయ్యొచ్చు పట్టుకోవడం ఏంటి, ఎవరైనా చెప్తే నమ్మరు కూడా. నిజంగానే ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఆగితే ఇదే గుర్తొస్తుంది వింటే. లేదు లేదు, ఎవరు నమ్మరు నిజంగా చెప్పాలంటే, కానీ ఇది నిజం అండి. అక్కడ ఆ విధంగా జరిగిన తర్వాత నాకు 15 రోజులు 2 వీక్స్ పట్టింది. 2 వీక్స్ నేను అప్లై చేసింది మంత్రించిన ఉప్పు మాత్రమే, ఆ తర్వాత ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. పీడకలలు కూడా నాకు ఆ రోజు కూడా రాలేదు. అది మంత్రగాళ్ళు సమాధుల మీద అలాగెవరైనా యూరినల్స్ చేస్తే కనుక వాళ్ళు అలా పట్టుకునే అవకాశం ఉంది వాళ్ళ స్థాయిని బట్టి. రియల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? దేవత్సంగా రియల్. మీరు కూడా భయపడ్డారని అనుకుంటున్నాను, రియల్ స్టోరీ మీకోసం రాబోతుంది. లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ.